వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హెల్తీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఇవాంటి బ్లాగ్ ఏంటి అంటే, రేపు ఫాదర్స్ డే కదండి, అందుకని నేను ఫాదర్కి గ్రీటింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను. హ్యాండ్మేడ్ గ్రీటింగ్ ఎలా చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా మీ ఫాదర్కి చేసి ఇచ్చి హ్యాండ్మేడ్ గ్రీటింగ్ ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇది 30x20 షీట్ తీసుకున్నాను కట్ చేసి. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ చూద్దాం ఎలా చేయాలనేది. ఇప్పుడు దీన్ని మనం టైలాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు టైలాగా కట్ చేసేసుకున్నాను నేను. దీన్ని దీనిలోకి పెట్టి ఫస్ట్ గ్లూతో అంటించేసుకుందాం మనం. మనకి టై వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఈ షర్ట్కి అంటించుకుందాం. ఇది పాకెట్ పైన వచ్చే కర్చీఫ్ లాగా మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. మనము దీనికి సరిపోయేలాగా రెక్టాంగిల్లో ఒక పేపర్ కట్ చేసుకున్నాం, వైట్ కలర్ పేపర్. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రా ఉంది చూసారా మీరు. ఇప్పుడు మనం దీంతో కాలర్ చేద్దాం. రెడీ గ్రీటింగ్ కార్డ్. బై.
సెకండ్ది సేమ్ సైజ్ అండి, 30x20 తీసుకున్నాను నేను దీన్ని. ఇప్పుడు దీన్ని నేను మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తున్నాను. తర్వాత ఒక షీట్ తీసుకొని టూ సైడ్స్ మనకు కావాల్సినంత మెంటూసే, ఇప్పుడు 30x20 అంటే 15x10 వస్తుంది కదా, దానికన్నా కొంచెం తక్కువగా 10x9 తీసుకుందాం మనం ఇప్పుడు ఈ షీట్స్ని. ఇలా నేను టూ షీట్స్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దాన్ని ఈ కార్డ్లోనే అంటించుకున్నాము. బోటై చేశానండి ఇలాగా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ అంటిస్తాను. ఒక ట్రయాంగిల్లో వైట్ పేపర్ కట్ చేసుకున్నాను నేను, ఇక్కడ ఇలాగా అంటిస్తాను. గ్రీటింగ్ అయిపోయింది. సో చూసారు కదండి ఎంత ఈజీగా హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ అనేది చేయొచ్చు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫాదర్స్ అందరూ కూడా, అంటే నా లైఫ్ మా నాన్న మన నాన్నలందరూ కూడాను మన కోసం చాలా చేస్తుంటారు. అదే మనం కానీ హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ కానీ హ్యాండ్ మేడ్ ఏదైనా సరే ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీకు నార్మల్ స్టేషనరీలో బాగా దొరుకుతాయి, హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. నాకైతే ఇవన్నీ కలిపి ఒక 200 హార్డ్లీ 200 కూడా పడలేదండి, 150 అలా పడింది అంతేను. మర్చిపోయాను అసలు విషయం చెప్పడం, ఈ వీడియోని నేను మా నాన్నగారికి అండ్ మా మావయ్య గారికి డెడికేట్ చేస్తున్నాను.
అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.